పంచ కళ్యాణి అంటే గుర్రం కదా, అంటే నీ గుర్రానా? కాదు, ప్రాస బంధన్ అలా మాట్లాడా. అరే దీంతో సరసమేంట్రా? నీచంగా చక్కగా చికెన్ బిర్యానీ తినరా అంటే సద్దనం తింటా అంటావేంట్రా? మమ్మీ వరీస్ నాట్, అరుణన్ లైన్ లో పెద్దానికి కళ్యాణి ట్రైనింగ్ ఇస్తున్నా. అలాగే అయితే ఓకే. అరే ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? హ్యాపెన్ వాట్? ఇప్పుడు ఇంట్లో కొత్తగా నలుగురు కుర్రాళ్ళు చేరారు తెలుసా? చేరితే వాట్? అరుణన్ని ఎవరో ఒకళ్ళు ఎగిరిచి పోతారా, అదే నా భయం. నువ్వు కాస్త దాన్ని వెంటే ఉండరా. ఓకే వరీ నాట్, యు గో, ఐ హియర్, నో ఫియర్. ఇంతే మమ్మీ, ఐ మూడ్ అవుట్. జింతా టచ్ 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 జింతా టట్టా, జింతా టచ్ 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 జింతా టట్టా, కాలేజ్ పాపల బస్సు ఈ సీట్ చూసిన ఫ్రెష్. జింతా టచ్ 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 జింతా టట్టా, జింతా టచ్ 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 జింతా టట్టా, కాలేజ్ పాపల బస్సు ఈ సీట్ చూసిన ఫ్రెష్. కాలేజ్ పాపల బస్సు ఈ సీట్ చూసిన ఫ్రెష్. కన్ను పెట్టరు కన్ను కొట్టరు, పాలు పెట్టరు పైట పట్టరు, గుట్టు గుట్టుగా రట్టు విప్పరు. వివాహ భోజనంబు వింతైన వంటకంబు, వియాల వారి విందు నాకే ముందు. కొడితే కొట్టాలిరా చిప్స్ కొట్టాలి, అడితే ఆడాలిరా రఫ్ ఆడాలి. కొడితే కొట్టాలిరా చిప్స్ కొట్టాలి, అడితే ఆడాలిరా రఫ్ ఆడాలి. అరుణా, డియర్ అరుణా, సీ వెడ్డింగ్ కార్డ్స్. దేనికి? What you talk? You, I, marriage cards. What nonsense you are talking? Na manasem baledu. Vellu. Manusha, you mean heart? It's not good. Then we go to cinema. Na burra tenukunda vellu. Aruna, you and I marriage cards fixed a marriage pay. Nu mariyada ikkada nunchi velthava leda? Tateni pilavana? Tateya? No, tatiya. I go tomorrow. Come. You take rest. Okay? Bye bye. ఇంగ్లీష్లో మాట్లాడిన అరుణ్ పడట్లేదు. ఏ రూట్లో వెళ్తే వర్కౌట్ అవుతుంది? అరుణా మై డార్లింగ్, ఎక్కడో నలుపుతుంది తాపం. Oh, yeah.
చేరింది ఈడు వచ్చి పండు నీలా నోరూరిస్తూ ఉంది ఏమిటి ఎప్పుడు లేని మోహం అబ్బ ఎక్కడో నలుపుతుంది తాపం అరుణా డార్లింగ్ డాక్టర్ రిపోర్ట్స్ వచ్చాయి. మై గాడ్, చూడండి, మీకు ఈ విషయాన్ని చెప్పడానికి చింతిస్తున్నాను. అరుణకు అన్ని టెస్టులు చేశాం. రిపోర్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత అరుణకు ఎయిడ్స్ ఉందంటే ఐ పిటీ అబౌట్ హర్. ఐఎమ్ సారీ. మీరెంత మంచివారు అనుకున్నాం. ఇంకెక్కడ మంచిరా, అడ్డమైన వాళ్ళతో తిరిగి ఉంటుంది, అందుకే ఎయిడ్స్ వచ్చింది. లోకం దృష్టిలో చెప్పేవి నీతులు, చేసేవి బూతులు. నువ్వు ఇలాంటి దాన్ని అనుకోలేదు. మీకేం తెలుసు రా, అర్థమైన మొగుళ్ళు వాగుతున్నారు. కంట్రోల్ యువర్సెల్ఫ్. నువ్వు ఉండమ్మా, వీడు నోటుకొచ్చినట్టు వాగుతుంటే ఎలాగమ్మా కంట్రోల్ చేసుకునేది? తాతయ్య, వాళ్ళకి అసలు విషయం తెలియదు కదా, అందుకే అలా మాట్లాడుతున్నారు. నిజమేమిటో తెలుసుకోకుండా కారు కూతలు కూస్తారా? అసలేం జరిగిందో చెప్తాను, వినండి. డాక్టర్, ఓ యాక్సిడెంట్ కేసు వచ్చింది. అలాగా, లోపలికి తీసుకురండి. ఓకే సార్. ఒకరోజు అరుణ కాలేజీకి వెళుతోంది. ఇంతలో స్పీడ్గా వస్తున్న ఒక లారీ అదుపు తప్పి అరుణను ఢీకొట్టింది. నేను ఆ రోజు ఊళ్ళో లేను. ఎవరో దారిని పోయేవాళ్ళు, హాస్పిటల్లో చేర్పించారు. రక్తం విపరీతంగా పోయింది. మా బంధువు ఒకడు హాస్పిటల్కి చేరుకున్నాడు, తనే రక్తం ఇచ్చాడు. నా చిట్టి తల్లికి ప్రాణదానం చేశాడని మేమెంతో సంతోషించాం. కానీ ఆ తర్వాత అసలు విషయం తెలిసింది. వాడికి ఎయిడ్స్ అనే మహమ్మారి రోగం ఉందని అలా అనుకోకుండా ఘోర ప్రమాదంలో చిక్కుకుంది నా అరుణ. అలా చేయని నేరానికి నా మనవరాలు బలైంది. ఏ పాపం చేయకుండానే దేవతలాంటి నా చిట్టి తల్లి నలుగురిలో తల ఉంచుకోవాల్సి వచ్చింది. సార్, మమ్మల్ని క్షమించండి. నిజం తెలుసుకోకుండా మనలో మనకి క్షమాపణలెందుకు? విధి ఎప్పుడు నా జీవితంతో ఆడుకుంటూనే ఉంది. యుక్త వయసులో ఉన్నప్పుడు నా కూతుర్ని అల్లుణ్ణి యాక్సిడెంట్ రూపంలో బలికొంది. ఇప్పుడేమో భగవంతుడా,
నేనేం పాపం చేశానని నాకు ఈ శిక్ష. సార్ బాధపడకండి, ముందు ఇంటికి వెళ్దాం పదండి. పదమ్మా, నా కళ్ళ ముందే ఇలా అర్ధాంతరంగా వాడిపోతుంటే నేను భరించలేకపోతున్నానమ్మా. తాతయ్య, మీరు ఇలా అన్నం నీళ్లు మానేసి ఎన్ని రోజులను ఉంటారు? పదండి, భోంచేద్దాం. నాకు ఆకలి చచ్చిపోయిందమ్మా, నా కళ్ళ